మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి విచారణ జరిపించాలని కోరారు. తాను తప్పు చేసి ఉంటే శిక్షించాలన్నారు. చాలా మంది ఉద్యోగులు బదిలీలపై తన నియోజకవర్గానికి వచ్చారన్నారు. వాళ్ళ ఎవరి దగ్గరైనా తాను ఒక్క రూపాయి అయినా తీసుకున్నానేమో వాళ్లే చెప్పాలన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు జోలకంటి. ఎంక్వైరీ చేయండి, ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, చాలా మంది ఏఈలు డిఈలు చాలా మంది ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకున్నానని నిరూపించండి. ఇది నా నిజాయితీ, నా నిబద్ధత అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. మన మా ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి మెసేజ్ పెట్టడం జరిగింది. నేను రిటర్న్ గా కూడా లెటర్ ఇచ్చి నా మీద విచారణ కోరుకుంటున్నాను. నా మీద ఏదైతే ఆంధ్రజ్యోతి బురద తల్లిందో దాన్ని నేను ప్రూవ్ చేస్తాను.